గా ఒక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా త్వరలో మన ముందుకు రాబోతోంది. ఎగ్జాక్ట్లీ ఎన్టీఆర్ ఆర్ట్స్ గురించి మనం మాట్లాడాలి శ్యామల. ఎన్టీఆర్ ఆర్ట్స్ మీ అందరికీ తెలిసినట్టుగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముణ్ణి తలుచుకుంటూ ఆయన ఆశీర్వచనాలను మనందరికీ అందచేస్తూ ఏర్పడినటువంటి బ్యానర్. మరి కళ్యాణ్ రామ్ గారు స్వీయ నిర్మాణంలో అందించినటువంటి ఇదివరకు ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా మనం చూసాం. మరి ఆ కోవలోకి కాకుండా ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ ప్యాకేజ్లో మనకి అందించబోతున్నటువంటి ఈ సినిమా ఎలా ఉండబోతుందో కాసేపటి కొన్ని రోజుల్లో మనం చూడబోతున్నాం. కళ్యాణ్ రామ్ గారిని డిఫరెంట్ గెటప్స్లో చూసాం. ఆయన ఓం చేసిన, హరిరామ్ చేసిన, ఆయన గెటప్స్లో ఉన్నటువంటి ఒక కసిని మనం చూసాం. కానీ ఈసారి మాత్రం ఆయన నందమూరి అభిమానుల్ని ఏ రకంగా ఎంటర్టైన్ చేయాలో ముందే డిసైడ్ అయిపోయారు. అందుకనే మీకు కావాల్సిన డైలాగులు, మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ అదేవిధంగా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన మ్యాజిక్ ఏంటో మీరు మరి కాసేపట్లో చూడబోతున్నారు. అది ఎలాగో చెప్పినా సినిమా వచ్చే ముందు అన్నం మెతుకు ఒక్కటి పట్టుకున్న చాలన్నట్టు టీజర్ పటాస్ లాగా పేలింది. ఆ టీజర్లో అసలు పేలింది. లాస్ట్లో ఆయన ఒక విజిల్ వేస్తూ ఉంటారే లెజెండ్ పోస్టర్ వెనకాల పెట్టుకుని, నిజంగా చాలా చాలా బాగుంది. అండ్ ఒక కిక్ వచ్చింది అందరి ఫ్యాన్స్కి కూడా. ఎగ్జాక్ట్లీ, మరి ఆ ఫ్యాన్స్ అందరూ ఈరోజు కొత్త సంవత్సరం పండగ చేసుకోవడానికి అంతకుముందు కత్తి కూడా వర్క్ చేస్తున్నారు కళ్యాణ్ గారితో. బట్ ఈ ఫిల్మ్లో ఆయన కంప్లీట్లీ డిఫరెంట్ లుక్లో కనిపించారు. డైరెక్టర్ చేసిన మ్యాజిక్ కొంత అయితే మీరు కూడా మ్యాజిక్ చేశారు. అండ్ వాట్ వాస్ కళ్యాణ్ రామ్ గారు హార్డ్ వర్క్ బిహైండ్ ఇట్? ఇది నేను అనిల్ చేసింది కదండి, ఇది ఓన్లీ కళ్యాణ్ గారు చేసింది. సో ఆయన హీ ట్రాన్స్ఫార్మ్డ్ హిమ్సెల్ఫ్. సో ఈ సినిమాలో కళ్యాణ్ గారిని చాలా కొత్తగా చూస్తారు. ఈ సినిమాలో అనిల్ గురించి చెప్పాలండి. అనిల్ ఫస్ట్ సినిమా అయినా సరే ఏమాత్రం నాకు తనతో వర్క్ చేసేటప్పుడు మొదటి సినిమా డైరెక్టర్లా అనిపించలేదు. సో హీ విల్ బి ఏ వెరీ ప్రామిసింగ్ గుడ్ డైరెక్టర్. మీరు అన్నట్టుగా కళ్యాణ్ రామ్ గారు చేసినటువంటి హార్డ్ వర్క్ ఇట్స్ వెరీ వెరీ, అది విజిబుల్గా కనిపిస్తూనే ఉంది. బట్ వాట్ వాజ్ యువర్ బెస్ట్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ అండి? ఎక్కడ ఏ గెటప్లో బాగా కనిపించారు పోనీ ఆయన? ఆయన్ని పోలీస్ గెటప్లో అద్భుతంగా ఉన్నారు. నేను ఫస్ట్ రోజు షేవ్ చేసుకుని ఆయన చూడగానే నాకు రౌడీ ఇన్స్పెక్టర్లో బాలకృష్ణ గారిని చూసినట్టు. వెల్ దట్స్ అ గ్రేట్ ఓపెనింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆ ఒక్క కాంప్లిమెంట్ చాలు మా నందమూరి ఎమ్మెల్యే అందరూ పండగ చేసేసుకోవడానికి. థ్యాంక్ యూ సర్వేష్ గారు, ఆల్ ద బెస్ట్ టు యూ అండి. శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రభాస్, శ్రీనుగర్ అండ్ ప్రవీణ్, సో ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఫస్ట్ టైం నేను కళ్యాణ్ రామ్ గారితో యాక్ట్ చేశాను. ఫస్ట్ థ్యాంక్స్ టు అనిల్ గారు, నాకు చల్లవారి బ్రదర్స్ అని నేను పృథ్వీ గారు కాంబినేషన్లో చేశాం. ఫస్ట్ టైం కళ్యాణ్ బాబు కామెడీతో మీ అందరినీ ఎంటర్టైన్ చేసి ముందుకు వస్తున్నారు. సో ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలని, కళ్యాణ్ రామ్ గారితో పాటు మాకు మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పటాస్, ఈ సినిమాలో నేను మంచి వేషం చేశాను. అనిల్ రావిపూడి మాకు మొదటి నుంచి రైటర్గా ఉన్నప్పటి నుంచి మంచి స్నేహితుడు. ఈ కథ ఎప్పటి నుంచో నలుగుతూ నలుగుతూ ఆఖరికి కళ్యాణ్ రామ్ గారి చేతిలో పడి ఎన్టీఆర్ ఆర్ట్స్ మంచి బ్యానర్లో ఫస్ట్ టైం లాంచ్ అవుతున్నందుకు ఈ న్యూ ఇయర్లో మంచి గిఫ్ట్ మాకు అనిల్కి. శుభాకాంక్షలు. అనిల్ ఒక ఈ మధ్య మా స్క్రిప్ట్లో వర్క్ చేశాడు సునీల్ సినిమాకి. అప్పుడే అనిల్తో నాకు ర్యాపో. తను నేను 3-4 టైమ్స్ సిట్టింగ్లో కూర్చున్నప్పుడు టక్ 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 డైలాగ్ చెప్పేస్తున్నాడు. అప్పుడే అనుకున్నాను అనిల్ ఇమ్మీడియట్గా డైరెక్టర్ అవుతాడని. కట్ చేస్తే ఒక 1 మంత్లో ఈ సినిమా అనౌన్స్ అవ్వడం. సో ఎన్టీఆర్ ఆర్ట్స్తో నాకున్న అనుబంధం కళ్యాణ్ రామ్ అండ్ హరితో చాలా నెలల నుంచి అసోసియేట్గా కంటిన్యూ అవుతున్నాం. లాస్ట్ 2 ఫిలిమ్స్ కూడా మేము రిలీజ్ చేసాం. ఈ సినిమా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మా ద్వారా రిలీజ్ అవుతుంది. సో అనుకున్నప్పుడు
ఈ సినిమా గురించి కళ్యాణ్ రామ్ అండ్ హరి నాకు కొన్ని సీన్స్ చెప్తూ ఉన్నారు, అంటే షూటింగ్ అయిన తర్వాత జరుగుతుంటే, అవన్నీ ఈజ్ వెరీ ఫనీ. సో డెఫినెట్గా ఈ సినిమా మంచి ఎంటర్టైనర్. ఇందాక అందరు చెప్తున్నారు కదా ఈ సినిమా శ్రీనివాసరెడ్డి వాళ్ళందరూ కూడా డబ్బింగ్ అయిన తర్వాత నాతో మాట్లాడి చెప్పారు, సార్ ఎప్పుడు సార్ ఈ సినిమా రిలీజ్, సూపర్ హిట్ సినిమా సార్, తొందరగా రిలీజ్ చేయాలని అడుగుతున్నారు. సో జనవరిలోనే ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. డెఫినెట్గా నందమూరి అభిమానులకి, తెలుగు ప్రేక్షకులకి ఇది ఒక మంచి ఎంటర్టైనర్. ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. థాంక్ టు లాంచ్. ఈ సినిమా జరుగుతున్న రోజులు కూడా కళ్యాణ్ గారు నాకు చెప్తూనే ఉన్నారు సినిమా ఎలా వస్తుంది, ఆయన ఎంత ఎంజాయ్ చేశారు ఈ జర్నీని. డైరెక్టర్ గురించి, ఫస్ట్ టైం డైరెక్టర్ అయినా సరే నాకు తెలిసి ఒక హీరో అంత చెప్తున్నాడంటే అతను చాలా బాగా తీసుకుంటాడు. ఇవాళ మధ్యాహ్నం ట్రైలర్ చూడగానే నేను ఆయనకు ఫోన్ చేశాను, చాలా బాగుంది, ఆయన చాలా కొత్త కనిపిస్తున్నారు. ఫస్ట్ టైం నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కమర్షియల్ ప్యాకేజ్లో ఉంది సినిమా. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ సినిమాతో ఆయన చాలా పెద్ద హిట్ కొడతారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో చాలా మంచి సినిమా వస్తుంది. అండ్ ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది అనిల్ డెఫినెట్గా మా రచయితల్లోంచి వస్తున్న ఇంకో దర్శకుడు కాబట్టి ఆ చిన్న స్వార్థంతో కూడా చెప్తున్నాను చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, అవ్వాలని కోరుకుంటూ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పటాస్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ లాంచ్ థర్డ్స్. అందరికీ నమస్కారం అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ సార్. ఈ ఆడియో మంచి కమర్షియల్ సాంగ్స్ అన్నారు అందరూ, చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం కమర్షియల్ మూవీ అండ్ కమర్షియల్ మాస్ సాంగ్స్ చేసే అవకాశం ఇచ్చారు. అండ్ నా సొంత బ్యానర్ అనుకుంటాను ఎందుకంటే నేను ఈ సెకండ్ మూవీ ఎన్టీఆర్ ఆర్ట్స్లో. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి అండ్ కళ్యాణ్ రామ్ గారికి అండ్ మా హరి గారికి అందరికీ థ్యాంక్ యూ. అంచండి. I know for a fact that my first film I worked with some beautiful and some really good people, and I'm talking about their hearts here. And the character is of Mahi. I play a journalist in the film, and well, it's a typical journalist character. I've been associated with media earlier in my career. I was a journalist at some point before becoming an actor, so it was pretty easy for me to relate to the character. And Baki, you just go watch the film. Patas chaala manchi title, easy title. Maa Hari Krishna gar abbai, Nandamuri Kalyan Ram, manchi artist, chaala successful tho prove chesukunnadu. అతను ఒక్కడే, సురేందర్ రెడ్డి ఇక్కడే ఉన్నారు, వకంత్ వంశీ గారు ఉన్నారు, కళ్యాణ్ రామ్, వీళ్ళ కాంబినేషన్లో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలుసు. ఈ పటాస్ కూడా మా కళ్యాణ్ రామ్కి చాలా పెద్ద హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రౌడీ ఇన్స్పెక్టర్లో ఈ సాంగ్ అరివో సాంబా పెట్టారు, చాలా సంతోషం. మా బాలయ్య బాబు ఆ సాంగ్లో చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. ఈ ఆ సాంగ్ ఈ సినిమాకి చాలా ప్లస్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అరే ఓ సాంబా స్టార్ట్. కళ్యాణ్ రామ్ గారు అంటే చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే ఆయన్ని మేము కలిసి చాలా తక్కువ, అప్పుడప్పుడు కలుస్తుంటాను హాయ్ హలో అంతే. ఆయన కలిసిన దానికంటే నేను వినేది ఎక్కువ. నాకు చాలా సంవత్సరాల క్రితం ఫస్ట్ నాగార్జునగారు చెప్పారు, నేను కళ్యాణ్ రామ్ని రోజు జిమ్లో కలుస్తున్నాను, చాలా మంచి మనిషి, చాలా పద్ధతి అయిన మనిషి అని ఫస్ట్ నాగార్జునగారు చెప్పారు. ఆ తర్వాత ఆయన టీంలో ఉన్న అందరూ ఆయన గురించి ఎప్పుడు కొన్ని మాటలు చెప్తుంటారు. ఆయన టీం మెంబర్స్ చెప్పే కొన్ని డైలాగులు, ఓ మనిషిని నమ్మితే కళ్యాణ్ రామ్ జీవితం అంతా నమ్ముతాడు అని. అలాగే ఫ్రెండ్షిప్ చాలా వాల్యూ ఇస్తాడు ఆయన అని, తను మాట అంటే మాటే మాట మీద నిలబడతాడు కళ్యాణ్ రామ్ అని అంటూ అందరూ చెప్తుంటారు. సో ఇంతమందిని ప్రేమను సంపాదించుకున్న నేను కూడా వాళ్ళతో పాటు లవ్ యూ సార్. అండ్ సో అంత మంచి మనిషి తీసిన సినిమా అది ఎన్టీఆర్ ఆర్ట్స్లో.
సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే పాటలు చాలా బాగున్నాయి, సాయి కార్తిక్ సూపర్, అండ్ డైరెక్టర్ అనిల్, ఇతను బేసిక్గా రైటరు, ద ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు. నాకు సినిమా ఎలా ఉందో తెలియదు కానీ ఎన్టీఆర్ గారు నాకు చెప్పారు, ఆయన నేను చాలా సీన్లు చూశాను, అనిల్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతారని. సో ఎన్టీఆర్ గారి ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఆయన పెద్ద డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క ట్రైలర్. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్. సో ఇది నా మాతృ సంస్థ. 2015 కళ్యాణ్ గారిదే, ఎందుకంటే హీరోగా ఇటు ప్రొడ్యూసర్గా పెద్ద సక్సెస్ అవుతాడు ఆ నమ్మకం నాకుంది. సో బెస్ట్ ఆఫ్ లక్ కళ్యాణ్. సో 2015 నీదే. ట్రైలర్ లాంచ్. అందరికీ నమస్కారం. ఇంత పెద్దవాళ్ళ చేతుల మీదుగా నా ఆడియో జరగడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఫస్ట్ టైం ఇంత కమర్షియల్ ఆల్బమ్ చేసే అవకాశం ఇచ్చిన కళ్యాణ్ గారికి అండ్ మై డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి అండ్ మా హరి గారికి చాలా థ్యాంక్స్. ఈ ఆడియోని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా చాలా మంచి పెద్ద హిట్, నాకు తెలిసి చాలా పెద్ద హిట్, ఎందుకంటే నేను బ్యాక్ స్కోర్ చేశాను కాబట్టి. మీరందరూ కూడా ఈ సినిమాని మంచి హిట్ చేస్తారని కోరుకున్నాను. హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ. ప్రముఖులందరికీ, తారక్ గారికి, రవితేజ గారికి, పూరి గారికి, సురేందర్ రెడ్డి గారికి, బి గోపాల్ సార్, అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్టేజ్ మీద మాట్లాడే ముందు నేను ఈ స్టేజ్కి రావడానికి నాకు చాలామంది హెల్ప్ చేశారు, నన్ను ఎంకరేజ్ చేశారు. వాళ్ళ గురించి ఒక రెండు మాటలు చెప్తాను. బీటెక్ చేశాక ఈ ఫీల్డ్కి నన్ను వెళ్తాననగానే నాకు ఎంకరేజ్ చేసిన నా పేరెంట్స్కి, నా సిస్టర్కి, అలాగే ఈ సినిమాలో నేను ఫీల్డ్కి ఈజీగా ఎంట్రీ దొరికింది నాకు మా బాబాయ్ డైరెక్టర్ అరుణ్ ప్రసాద్ గారు. ఆయన లేకపోతే మేబీ నేను ఇక్కడ ఉండేవాను కదేమో. సో ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే ఈ సినిమా కథ చెప్పగానే నన్ను నమ్మి ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చి కళ్యాణ్ గారు, ఇప్పుడు అందరు అంటున్నారు ఇంత ఎనర్జెటిక్గా కళ్యాణ్ గారు కనబడుతున్నారంటే క్రెడిట్ నాకంటూ కూడా నేను ఆయనకి ఎక్కువ ఇస్తాను. ఈ సినిమా జరిగినన్నాళ్ళు ఎవ్రీ డే ప్రతి సీను ఆయన 1-10 సార్లు చెప్పుకుంటూ క్యారెక్టర్లు అతను అసలు ఆయన ట్రావెల్ చేశారు. సో నేను క్రెడిట్ కళ్యాణ్ గారికి ఇస్తాను. ఒక మాటలో చెప్పాలంటే ఆయన చంపేశాడు సినిమాలో. కొత్త కళ్యాణ్ రామ్ గారిని గ్యారంటీగా సినిమాలో చూస్తారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్కి నేను పేరు పైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నా టీమ్, నాతో పాటు ఈ 2 ఇయర్స్ నాతో ట్రావెల్ చేశారు, సినిమా లేకుండా నా గురించి వెయిట్ చేశారు నేను ఈ ట్రయల్స్లో ఉన్నంతకాలం. సాయి మా కో డైరెక్టర్, అలాగే నా టీం అందరూ, మహేష్, నవీన్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ నేను నా పేరు పైన కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సో నాతో పాటు నాకు సక్సెస్ కోసం నా 2 డెవిల్స్ వైఫ్, పాప కూడా ఎదురు చూస్తున్నారు ఈ ఇయర్. థ్యాంక్స్ అలాట్. సో ఒక్క మాటతో ఫినిష్ చేస్తాను. నేను చాలామంది, నేను రైటర్గా వర్క్ చేసేటప్పుడు ఒక కథనే పెట్టుకుని 2 ఇయర్స్ తిరిగాను. అందరూ అడిగారు ఎందుకు ఇంకో కథ చేసుకోవచ్చు కదా అని. నేను 2002లో ఆది సినిమా చూశాను. ఆది సినిమా చూసి పిల్లోడు బాంబులే కానీ నేను ఫిక్స్ అయిపోయాను, చేస్తే ఇలాంటి ఒక కమర్షియల్ సినిమాతో లాంచ్ అవ్వాలి అన్నది ఒకటి బలంగా నాటుకుపోయింది. అందుకే ఈ సబ్జెక్ట్ పట్టుకుని 2 ఇయర్స్ ట్రావెల్ చేశాను. అలాగే ఈ సినిమాలో చాలా హైలైట్స్ ఉన్నాయి. దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ మీరు ఇప్పుడు దాకా చూశారు, బాలయ్య గారి సాంగ్. ఈ సినిమా నందమూరి అభిమానులకి తప్పకుండా ఫీస్టే, పండగే. ఒక బస్తా పేపర్లు మాత్రం ఆ సాంగ్ కోసం పెట్టుకోండి, సర్ప్రైజ్ అది. సో వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నాకు కావాల్సిన కళ్యాణ్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్స్ ఎలాట్ సార్. అందరికీ ఐ విష్ ఎవ్రీవన్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రవితేజ గారు, పూరి గారు, సురేందర్ రెడ్డి. సరే, తమ్ముడు ఈజ్ మై ఫ్యామిలీ, సో థ్యాంక్స్ అనేది చెప్పక్కర్లేదు. సార్ థ్యాంక్స్ అలాట్ ఫర్ కమింగ్ డౌన్ హియర్, నా ఇన్విటేషన్ మన నుంచి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. నేను ఎప్పుడు ఏం మాట్లాడనండి, సో ఇవాళ కూడా ఏం మాట్లాడను. సినిమా చూసి
అప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు అప్పుడు మారుతాను. థ్యాంక్స్ అలాట్. పటాస్ టైలర్ అదిరింద్ రవి మా అనిల్ పని అయిపోయినట్టే అబ్బాయి నీకు సూపర్. ఇక నువ్వు నెక్స్ట్ కథ రాసుకో, ఈ సినిమా పని అయిపోయినట్టే. కంగ్రాచులేషన్స్ అండ్ హీరో ఆఫ్ ది ఈవినింగ్ సాయి కార్తిక్, ఆల్ ది వెరీ బెస్ట్. ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి మీరు, సూపర్ ఫెంటాస్టిక్. అండ్ కళ్యాణ్ రామ్ గురించి చెప్పాలి. ఇందాక మా జగన్ చెప్పినట్టు అక్షరాల నిజం, బంగారు లాంటి మనిషి. వాడు ఆయన ప్రొడ్యూసర్గా నేను సినిమా చేస్తున్నా కిక్ టూ అని, ఫెంటాస్టిక్ ప్రొడక్షను. సరే ఆ సినిమా గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ సినిమా మంచి హిట్ అయ్యి మా కళ్యాణ్ రామ్కి మంచి డబ్బులు తెచ్చిపెట్టి మంచి పేరు తెచ్చిపెట్టి అవి షో ఆల్ ది బెస్ట్ కంగా సూపర్. ఇకపోతే మిగతా కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. శృతి ఆల్ ది వెరీ బెస్ట్ శృతి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మామూలుగా అయితే ఎక్కువ మాట్లాడతానండి, కానీ ఇది మా సంస్థలో జరిగే సినిమా కాబట్టి నేను ఇక్కడ నటుడిగా గెస్ట్గా రాలేదు. ఆయన తమ్ముడుగా వచ్చాను, ఆయనకు మనవడిగా వచ్చాను, ఆయనకు తమ్ముడుగా వచ్చాను, అంతేనండి. ఈ స్టేజ్ మీద నిజంగా జానకిరామ్ ఉంటే బాగుండేది. ఆయన కళ ఇలా మేము ఇద్దరం ఒక స్టేజ్ మీద ఉండి ఇలా మాట్లాడాలి అనేది ఆయన కళ. అది ఆయన ఉండుంటే ఆయన ఆయన ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుందని మా మీద, అలాగే తాతగారు ఆయన ఆశీర్వాదం ఎప్పుడు మా కుటుంబం మీద ఎల్లప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. నాకు నా ఇద్దరు అన్నలు ఇన్స్పిరేషన్లే. సక్సెస్లు ఫెయిల్యూర్స్ మన ప్రయత్నాలు ఇవన్నీ పక్కన పెట్టేయండి. నేను ఎప్పుడు ఒక దీన్ని ఫాలో అవుతాను, ఏం బతికెర్రా అనేది కాకుండా ఏం బతికెర్రా అనేది చెప్పించుకునేలా బతకాలని. కళ్యాణ్ అన్న అలాగే బతుకుతారు. ఏ రోజు కూడా కళ్యాణ్ అన్న చెయ్యి ఇలా ఉండదు, ఇలాగే ఉంటుంది. సో ఎల్లప్పుడూ ఇదే కృషి ఇదే పట్టుదల ఆయనకి ఎప్పుడూ ఉండాలని, ఆ దేవుడు తాతగారు అన్నయ్య ఎప్పుడూ ప్రసాదించాలని ఆ దేవుడిని మనసారా కోరుకుంటూ, ఇలాగే అజాత శత్రువుగా ఆయన ఉండాలని ఆకాంక్షిస్తూ, ఈరోజు ఈ ఆడియోని బ్లెస్ చేయడానికి వచ్చిన మా గెస్ట్ అందరికీ, రవి గారికి, పూరి గారికి, మా సూరికి, ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసిన, ఇంత అద్భుతంగా వచ్చేలా చేసిన మా అనిల్కి, అలాగే సాయి కార్తిక్కి, అలాగే సర్వేష్ గారికి, అందరికీ ఇంత అద్భుతంగా చూపించిన అన్నయ్యనంత ఒక దళదళ వెలిగిపోతున్నాడు ఆయన. అలా ఆయన అంత అద్భుతంగా ఉండడానికి వెనకమాలు ఉండే కృషి చేసిన వాళ్ళందరికీ, అంత కృషి పెట్టిన అన్నయ్య కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒకటి చెప్తాను ముగించే ముందు. ఆనాడు రౌడీ ఇన్స్పెక్టర్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో, ఈ 2015 అంత సెన్సేషన్తో మొదలు పెట్టబోతున్నాడు అన్నయ్య. ఈ సెన్సేషన్ ఇలాగే కొనసాగాలని ఈ 2015 ఈ సంవత్సరం మీద మా కుటుంబం పేరు ఉండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటాను. థ్యాంక్ యూ. Thank you.